ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో బీజీవైఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడారు. గ్రామాల్లోకి మీడియాను రాజకీయ పార్టీలు వెళ్లకుండా అంక్షలు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,000 వెంటనే ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇప్పటికీ గ్రామాల్లో వాయు ప్రభావం ఉందన్నారు. గ్రామస్తుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సురేంద్ర మోహన్ నా పేరు. బీజీవైఎం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఏదైతే ఈ యొక్క ఎల్జీ ఫార్మా ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏందని చెప్పి ఒకసారి వస్తున్నాం, కానీ ఈరోజు కూడా సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు ఉండి లోపలికి పోనీయకుండా అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం, అదేవిధంగా ఏదైతే ఎక్కడ ఏం జరిగినా ప్రపంచానికి తెలియజేసేటువంటి మీడియా వాళ్ళ బాధ్యతని తెలియజేయనీయకుండా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించకుండా ఆ విలేజ్లోకి పోనీయకపోవడం ఏదైతే ఉందో ఇది అత్యంత ఘోరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఈ యొక్క విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరు దీనికి ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వాలి. అసలు ఎందుకు మీడియాను పంపించట్లేదు, అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, కంపెనీ లోపలికి అయితే పోనీయడం లేదు, రియాక్టర్ల దగ్గరికి అయితే పోనీయడం లేదు, కనీసం గ్రామంలో ఎఫెక్టెడ్ అయినటువంటి గ్రామాల్లో జనసంచారం ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి టైంలో మీడియాను పంపించకపోవడం అత్యంత దారుణమైనటువంటి విషయం. రెండోది మేమైతే విలేజ్లోకి వెళ్ళాం, వెళ్ళి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇవన్నీ కూడా తెలుసుకొని రావడం జరిగింది. 2-3 రోజుల క్రితం ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు అదేవిధంగా ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఇక్కడ పబ్లిక్కి భరోసా కల్పిస్తామని చెప్పి వచ్చి కొంత ఏదైతే ఎఫెక్టెడ్కి కొంత దూరం ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు కొంత ఒక మంచి డ్రామా ప్లే చేసి మంచి ఫోటోలు లేకపోతే మంచి వీడియోలు క్లిప్పింగ్లు తీసుకొని వాళ్ళు చేసినటువంటి యాక్షన్ థ్రిల్లర్ ప్రోగ్రాం ఇక్కడ పబ్లిక్ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ఏదైతే హై ఎఫెక్టెడ్ ఈ కంపెనీకి ఆనుకుని ఉన్నటువంటి వెంకటాపురం, దాని తర్వాత ఉన్నటువంటి ఆర్ఆర్ వెంకటాపురం, ఈ రెండు ఏరియాల్లో కాకుండా వేరే ఏరియాలో ఈ మంత్రులు ఎంపీలు పండుకొని నిద్రపోయి ఇప్పటికీ కొంత సమస్య ఉంది. ఇంట్లో ఏ వస్తువు దాకినా ఏ ఒక చిన్న డబ్బా మూత తీసినా కూడా అక్కడ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఉన్న చోటు కాకుండా 3-4 అంతస్తులో పండుకొని నిద్రించి షో చేసిపోవడం ఇది మంత్రులకు తగినటువంటి విషయం కాదు. అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు 10,000 రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎందుకు దాని గురించి ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావలేదు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. వాస్తవంగా ఏంటంటే ప్రతి ఇంట్లో ఏ వస్తువు కూడా లాక్డౌన్ సమయంలో సుమారు 2-3 నెలలకి ఒకేసారి సరుకులు కొని తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రజలు ఏ ఒక్క వస్తువు కూడా కనీసం అక్కడ ఒక టూత్ పిక్ లాంటి దాన్ని వాడేటువంటి పరిస్థితి కూడా ఆ ఇంట్లో లేదు. ఏది ఓపెన్ చేసినా వచ్చేటువంటి ప్రమాదం కనబడుతుంది. అటువంటివన్నీ కూడా బయటపడేశారు. 100 కేజీల రైసు లేకపోతే కందిపప్పు అన్ని రకాల వస్తువులు అన్నీ కూడా బయటపడేసిన సందర్భంలో వాళ్ళు కనీసం కొనుక్కోవడానికి మీరు భోజనాలు అయితే పెడుతున్నారు, ఈ కంపెనీ సహకారంతో భోజనాలు పెడుతున్నారు, మరి భోజనాలు సరిపోతాయా ఇళ్లలో ఉండే వాళ్ళకి? ఇళ్లలోనే ఉండాలి లాక్డౌన్ సమయం. మరి ఇంట్లో రకరకాల పేషెంట్లు ఉంటారు, డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, ఇన్ టైంలో భోజనం చేయాలి. మీరు భోజనం పెట్టేదాకా వెయిటింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయి. గత రాత్రి కూడా ఇంకొక విషయం చెప్పాలి, గత రాత్రి కూడా అక్కడ 2-3 ఇళ్లలో కొంత క్లీనింగ్ చేసేవాళ్ళు, అక్కడ ఇక్కడ బాత్రూమ్స్ యూజ్ చేసినటువంటి వాళ్ళు కొంత కళ్ళు తిరిగి నలత చెంది పడినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ కనీసం ఈ ఏరియాలో గవర్నమెంట్ ఎమర్జెన్సీ పర్పస్లో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా గ్రామంలో లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. గ్రామంలో ప్రజలు ఈ కంపెనీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి లేదు అనేటువంటి ప్రధాన డిమాండ్ ఉంది. అండి, మేము కూడా అదే విధంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితులు ఈ కంపెనీ ఇక్కడ ఉండడానికి లేదు, తక్షణం ప్రభుత్వం చెప్పిన సహాయాన్ని అందించాలా, అదేవిధంగా గ్రామంలో భరోసా కల్పించడం కోసం, గ్రామంలో ఏం జరుగుతుంది ప్రపంచానికి తెలియజేయడం కోసం మీడియాని ఇమీడియట్లీ కూడా అలో చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.